డేటింగ్ యాప్లో మాట కలుపుతారు, పరిచయాలు పెంచుకొని పబ్బుకు వెళ్దామంటారు. వాళ్లను నమ్మి చెప్పిన చోటుకు వెళ్తే జేబులు ఖాళీ చేసి పంపిస్తారు. డేటింగ్ యాప్ల పేరుతో హైదరాబాద్లో అంతరస్త ముఠాలు సాగిస్తున్న ఘరానా దందా ఇది. ఈ వ్యవహారంలో ఢిల్లీకి చెందిన 7 సభ్యుల డేటింగ్ యాప్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్తో పాటు ఢిల్లీ, బెంగళూరులో ఈ తరహా మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు. డబ్బున్న వారిని లక్ష్యంగా చేసుకుని పబ్బుకు తీసుకెళ్లి అందినకాడికి దండుకుంటున్న ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. హైదరాబాద్లో వెలుగులోకి వచ్చిన ఆ కేసును విచారించిన పోలీసులు అంతర్రాష్ట్ర ముఠాపనిగా గుర్తించారు. మోసాలకు పాల్పడిన తర్వాత వారంతా మకాం మార్చుతూ పోలీసులకు దొరకకుండా జాగ్రత్త పడుతూ వచ్చినట్లు తేల్చారు. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్లో ఆ ముఠా మోసాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. ఆయా నగరాల్లో వ్యాపారం సరిగా జరగని పబ్బులను ఎంపిక చేసుకుని యాజమాన్యాలతో కుమ్మక్కై ఈ దందా కొనసాగిస్తున్నట్లు బయటపడింది. ఢిల్లీకి చెందిన ఆకాష్ కుమార్, సూరజ్ కుమార్, అశత్ నరుల, తరుణ్, శివరాజ్, సాయి కుమార్, రోహిత్ కుమార్ ఓ ముఠాగా ఏర్పడ్డారు. వారంతా కొందరు యువతలతో కలిసి డేటింగ్ యాప్ నిర్వహిస్తున్నారు. యువతల ఫోటోలను యాప్లో పెట్టి డబ్బున్నవారికి గాలం వేసి ముగ్గులోకి దించి ఎంచుకున్న పబ్బు వద్దకు రమ్మని పిలుస్తారు. అక్కడకు వచ్చిన తర్వాత పబ్బులోపలికి వెళ్దామంటూ తీసుకెళ్తారు. వారికి ఆయా పబ్బుల్లో ప్రత్యేక క్యూఆర్ కోడ్ మిషన్తో పాటు ప్రత్యేకంగా సర్వ్ చేసేవాళ్లు ఉంటారు. డెవిల్స్ నైట్ పేరిట ఉన్న మెనూను అమ్మాయితో వచ్చిన సదరు వ్యక్తికి ఇస్తారు. పథకం ప్రకారం పబ్బు నిర్వాహకులు యువతలకు మద్యం సర్వే చేస్తారు. సరిగ్గా బిల్లిచ్చే సమయానికి యువతి అక్కడి నుంచి జారుకుంటుంది. తీరా బిల్లు చూసి యువతి వెంట వచ్చిన వ్యక్తి నెత్తినోరు కొట్టుకోవాల్సిందే. ఏకంగా 30 నుంచి 40 వేల బిల్లు అయినట్లు ఉంటుంది. ఇదేంటని ప్రశ్నిస్తే పబ్ నిర్వాహకులు సదరు వ్యక్తితో గొడవపడి బిల్లు కట్టాల్సిందేనని పట్టుబట్టి మరీ చెల్లించే వరకు వదలని పరిస్థితి. ఆ విధంగా ఎందరో మోసపోయినా బహిరంగంగా ఫిర్యాదు చేయలేకపోయారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన మాదాపూర్ పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. 40 రోజుల్లో 40 లక్షల వరకు మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఒకచోట మోసాలు చేసినా 4 రోజుల తర్వాత మరో నగరానికి ముఠా తరలివెళ్తున్నట్టు తేలింది. నాగ్పూర్లో ఆ విధంగా మోసం చేస్తున్న క్రమంలోనే పోలీసులు ముఠాను పట్టుకున్నారు. ముఠాకు సహకరిస్తున్న మోష్పబ్ ఇద్దరు యజమానులు తరుణ్, జగదీష్తో పాటు మేనేజర్ సాయి కుమార్ ని అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ తెలిపారు. జరిగిన ఘటన గురించి మనకు ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆన్లైన్ ఉన్న డేటింగ్ యాప్స్ ఏమేమి ఉన్నాయి, టిండర్, బంబెల్, అలాగే మిగతా అదర్ యాప్స్ లో ఈ కస్టమర్స్ ని ల్యూర్ చేసుకుని తీసుకువచ్చి మోష్ పబ్ లో ఎక్కువ రేట్ బివరేజెస్ ని అప్ టు 40,000-50,000 బిల్లు చేసి తర్వాత ఆ అమ్మాయి ఎవరున్నారో పరారీ అవుతున్నారు. ఈ ఒక రిపీటెడ్ గా జరిగినప్పుడు వాళ్ళు పోలీసుని అప్రోచ్ అయ్యారు. దీని వెనక మనం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దొరికింది ఏమంటే ఒక మూట 6 పీపుల్ ఫ్రమ్ ఢిల్లీ, ఢిల్లీ నైట్స్ క్లబ్ అనేది ఒకటి పెట్టారు. అక్కడి నుంచి వీళ్ళు వచ్చేసి ఈ మెట్రో సిటీస్ లో ఉన్న లాస్ట్ లో జరిగిన పబ్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటారు. ఢిల్లీలో చేశారు, బెంగళూరులో చేశారు, అండ్ ఇంకా నాగ్పూర్లో కూడా చేయడానికి పోతున్నారు. ఇక్కడ ఒక 6 అమ్మాయిల్ని తీసుకొచ్చారు. వాళ్ళ ఫోటో అండ్ ఐడెంటిటీ ఫాల్స్ నేమ్ తో ఈ డేటింగ్ యాప్స్ లో పెడతారు. చాటింగ్ అయితే చేసేది ఒకడు ఉన్నాడు. హీ విల్ బి చాటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ దీస్ గర్ల్స్. దీస్ గర్ల్స్ విల్ నాట్ బి చాటింగ్. తర్వాత ఒక కెఫేకి రమ్మని చెప్తారు సాయంత్రం. పర్టికులర్ పబ్ కి వెళ్దాము అని వాళ్ళని మెనిపులేట్ చేసుకుని తీసుకెళ్తారు. అక్కడ రేట్స్ డిఫరెంట్ ఉంటాయి. హై ప్రైజ్ బయట వెళ్ళడం, ఓయోకో ఇంకొక దగ్గరికి తీసుకెళ్తాము అనే ఒక కాన్సెప్ట్ లో తీసుకెళ్లి తర్వాత బిల్ చేయక ముందు వీళ్ళు పరారీ అవుతున్నారు. అండ్ కస్టమర్స్ కూడా అంటే విక్టిమ్స్ దీంట్లో దే ఫెల్ట్ లిటిల్ బిట్ షై, అంటే కొంచెం ముందుకు వచ్చి చెప్పుకోవడానికి చాలా బాధపడారు. ఇలాంటి ముఠాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా మోసాలకు గురైతే డయల్ 100 లేదంటే హెల్ప్ లైన్ నంబర్ 9490617182 లేదా సైబరాబాద్ వాట్సాప్ నంబర్ 9490617444కు సమాచారం అందించాలని తెలిపారు.